2001 కేసీఆర్ గారు టిఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు ఫస్ట్ జెడ్పీ చైర్మన్ ఇచ్చి కేసీఆర్ గారికి కొండంత అండగా నిలబడ్డటువంటి జిల్లా నిజామాబాద్ జిల్లా. ఆనాడు చాలా మంది సర్పంచుల్ని ఎంపీటీసుల్ని ఒక్క దెబ్బ గెలిపించుకున్నాం. నిజానికి కేసీఆర్ గారు కూడా అంతటికి ప్రచారానికి రాలే, కండువా చూసి తెలంగాణ ఇష్యూ చూసి ప్రజలు గెలిపించింది. అటువంటి నిజామాబాద్ జిల్లాలో ఇవాళ చూసుకుంటే 5 నియోజకవర్గాలు, నిజామాబాద్, నిజామాబాద్ రూరల్, ఆర్మూర్, బోధన్, బాల్కొండ. 100x100 గులాబీయే మొత్తం. ఇది ఇప్పుడు గులాబీయే, రేపు కూడా గులాబీయే ఉంటుంది, అందులో ఏం అనుమానం లేదు. మా గణేష్ అన్న కావచ్చు, మా జీవన్ రెడ్డి గారు కావచ్చు, ప్రశాంత్ రెడ్డి గారు కావచ్చు, షకీల్ గారు కావచ్చు, బాజిరెడ్డి గారు కావచ్చు, ఢంకా బజాయించి మళ్ళా 100కి 100% ప్రజల ఆశీర్వాదంతో ఇదే గులాబీ కండువా జిల్లా మొత్తం ఎగిరేస్తామని చెప్పి గర్వంగా తెలియజేయాలి. దయచేసి మన వాయిస్ ప్రజల దాకా పోయేటట్టుగా, ఎందుకంటే చేస్తున్నాం పని, మనం చేసిన పనిని చెప్పుకోకపోతే తప్పైతుంది. కాబట్టి చేస్తున్న పనిని చెప్పే విధంగా కార్పొరేటర్లు బాధ్యత తీసుకోవాలి, డివిజన్ అధ్యక్షులు బాధ్యత తీసుకోవాలి, సోషల్ మీడియా సెల్లును దయచేసి మంచిగా చేసుకోవాలి, వస్తున్నటువంటి అబద్ధాలను తిప్పికొట్టాలని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నా. ఎవరెస్ట్ శిఖరం లాంటి కేసీఆర్ గారి పర్సనాలిటీని చూసి అందరు అల్టిమేట్గా చేరేది ఇక్కడికే. కాబట్టి విజయం తథ్యం, మన కార్యకర్తలు బలంగా ధైర్యంగా నిండు మనసుతోని నిండు హృదయంతోని ప్రజల్లో కష్టపడుతూ పార్టీ కోసం పనిచేస్తూ గణేష్ అన్న గారిని పార్టీని గెలిపించాలి, నిలబెట్టాలని చెప్పి కోరుతా ఉన్నాను. అవకాశాలు తప్పకుండా వస్తాయి. ఎందుకు ఈ మాట నేను బలంగా చెప్తా ఉన్నా అంటే, కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పటికీ తెలంగాణ వచ్చేటప్పటికీ చాలా ఒడిదుడుకులు వచ్చినాయి. కొన్ని పార్టీలు ఉట్టిగా నినాదాలు చెప్తాయి తప్పితే ప్రజలకు నిజాలు చెప్పాయి ఎప్పుడు కూడా. జై జవాన్ అని ఒరుతారు కాషాయ కండవ కప్పుకున్న వాళ్ళు, జై కిసాన్ అంటారు ఒర్రుడే డబ్బల రాళ్లే చూపినట్టు గలగలగల ఒర్రుడు, తప్పితే కిసాన్కి వేసింది లేదు, జవాన్కి వేసింది లేదు. అదే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, జవాన్లు చనిపోయిన వాళ్ళు ఉంటే మన రాష్ట్రం కాదు వేరే రాష్ట్రాలకు పోయి కూడా జవాన్ల కుటుంబాలని ఆదుకున్నటువంటి నిజమైన దేశభక్తుడు ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆర్ గారు. అదేవిధంగా కిసాన్ గురించి మాట్లాడతారు, నినాదాలు గొప్పగిస్తారు, కానీ కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఈ 5 ఏండ్లలో 65 లక్షల మంది రైతులకు 65 వేల కోట్లు మనం ఇచ్చుకున్నాం అంటే మనం ఎంత గర్వపడాలి. నిజామాబాద్ పట్టణంలో మనం ఉండొచ్చు కానీ అందరికీ మనకు రైతులతో సంబంధాలే ఉంటాయి, అందరం రైతు బిడ్డలమే. అందరికీ ఊర్లకెళ్ళి బియ్యం వస్తే తినుడే తప్పితే ఏడా నిజామాబాద్లో అయితే పండింది లేదు. కాబట్టి రైతులు బాగుంటేనే మనం బాగుంటాం. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు పెట్టినటువంటి బాధ్యతను చాలా సీరియస్గా తీసుకొని నిర్వహించడంలో గణేష్ అన్న గారికి మద్దతు ఇవ్వవలసిందిగా మీ అందరినీ కోరుతా ఉన్నా. నాయకులంటే సంతలో బర్రెలు గొర్రెల్లా కనబడుతురా, ఆ సంస్కృతి టీఆర్ఎస్ పార్టీలో లేదు. టీఆర్ఎస్ పార్టీ డెవలప్మెంట్ చేస్తుంది చూసుకొని ఇతర పార్టీ నాయకులు రాజకీయ భవిష్యత్తు ప్రజలలో ఆదరణ ఎవరికుందో చూసుకొని నాయకులు అనేటటువంటి వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు తప్పితే ఇంకో విషయం కోసం నిర్ణయం తీసుకోరు. ఈ విషయం దయచేసి బీజేపీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తుపెట్టుకోవాల్సిందే నేను కోరుతా ఉన్నా. కాంగ్రెస్ బీజేపీ పార్టీ వాళ్ళు సోషల్ మీడియాలో అబద్ధాలు ప్రచారం చేస్తూ ఉన్నారో, మనం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళం నిజాలు చెప్పాలి. దయచేసి వాళ్ళు ఒక్క అబద్ధం చెప్తే మన దానికి 100 నిజాలు చెప్పి కౌంటర్ చేయాలి. సోషల్ మీడియా సెల్లులు డివిజన్ల వారీగా దయచేసి ఏర్పాటు చేసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. అందరూ కూడా టీఆర్ఎస్లోకి వస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ అంటే ఏంటిది? ఒక మహాసముద్రం, నదులు, చిన్న చిన్న పార్టీలు, పిల్ల కాలువలు, పిల్ల వాగులు, అన్నీ వచ్చి ఆఖరికి సముద్రంలో కలవాలి. అంటే అన్ని పార్టీలు వచ్చి ఇదే గులాబీ కండువా కప్పుకోవాలి తప్ప వేరే పరిస్థితి నిజామాబాద్లో ఉండదు. కాబట్టి రేపటినాడు కేసీఆర్ గారి పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్నికలకు వెళ్ళేటటువంటి సమయానికి గణపతి అన్ననే, మరి గణేష్ అన్ననే మొదటి విజయం రికార్డు చేసుకొని ముందుకు పోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే, ఆలోచన చేసుకుంటే ప్రజల కోసం ఆర్తితో పనిచేసిన వాళ్ళు తక్కువ. ఇక్కడ మా అక్క చెల్లెలు ఎక్కువ మంది ఉన్నారు, మీ అందరు చూసి. ఇంకా పేదరికం లేదా అంటే లేదని కాదు, దేశమంతా ఉన్నది, మన దగ్గర కూడా ఉన్నది. కానీ వేరే రాష్ట్రాలలో ఎక్కడ కూడా
పేదరికి పేదల కోసం ఇంత ఆలోచించే ప్రభుత్వాలు లేవు. ఇవాల మీరు ఒక్కసారి ఆలోచించాలి, గర్భవతైన ఆడబిడ్డ ఉంటే ఎన్నడన్నా గవర్నమెంట్ బండి వచ్చి ఎక్కించుకొని పోయి దవాఖానలో చూపించిందా? ఈ ప్రభుత్వం వచ్చినాకనే అది జరుగుతున్నదా? ఒక్కసారి గుండెల మీద చేసుకొని మా అక్క చెల్లెలు ఆలోచన చేసుకోవాలి.